తెల్ల బట్టలు పెళ్లి దండలు అంటే అబ్బాయి గారు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారనమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఆ వాచ్మెన్ గడి కల నిజమైనట్టుంది. ఏంటల్ గారు దిక్కులు చూస్తారు, పదండి. వద్దు మావయ్య గారు, పదండి. నా బంగారు మావయ్య గారు, పదండి. నా చిట్టి గారు, పదండి. వద్దు మనం చూస్తే బాగుండదు. రాలేదు మావయ్య గారు. రాజగారు, రాజగారు, ఘోరం జరిగిపోయిందండి. అబ్బాయి గారు ఎవరో పెళ్లి చేసుకుని వచ్చారు. మరి రండి, తాళిగట్టు కమిట్ అయిన తర్వాత ఏ తండ్రి మాత్రం ఏం చేయగలుగుతాడు? నేను నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను. పంచర్ లేచుకున్నాడు పర్సనల్ అఫేర్స్ లో కనుక ఇంటర్ఫీర్ అయ్యా ఉంటే పళ్ళు రాలిపోతాయి. నార్మల్స్ కూర్చో. వచ్చి గణిత నుంచి ఉన్నారు, వెళ్ళి కాళ్ళ మీద పడిపో అంతే. ఎవడు నువ్వు అంటే అది ఏం జరిగిందంటేనండి, కనిపిస్తూనే ఉంది పెళ్ళయింది. అంటే అది బొబ్బిలి రాజా వారి కొడుకయ్యుండి ఊరు పేరు లేని దాన్ని పెళ్లి చేసుకుని వస్తే ఎలా ఒప్పుకుంటాను? ఓలదండలు చూసి కన్ఫ్యూజ్ అయ్యారనమాట. మీరే ఇలా రూటిస్తే నేను రెచ్చిపోను. అంటే కన్న కొడుకు తప్పు చేస్తే క్షమించలేరా? ఎవరైనా క్షమించను, ఇది అన్యాయం. బాగా నిలయసడుగుతున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని తండ్రిగా నాకు విలువ ఇవ్వకుండా నా వంశ గౌరవానికి ప్రతిష్టకి భంగం కలిగించాక సొంత కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. అంటే అంటే మీ కన్న కొడుకును చంపేసి మీరు జైలుకెళ్తే మీ వంశ ప్రతిష్ట నాశనం అయిపోదా? అది వేరు, ఇది వేరు. వేరు తోత చాత్రో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? తల్లి వేరు, పెద్ద వేరు, చిన్న వేరు, ఏ వేరు ముక్క అయినా సరే చిన్న వేరు ముక్క పంటి కింద పెట్టానంటే భూమి దద్దరిల్లుద్ది, జనాలు గింగరాలు తిరుగుతారు. ఏం మాట్లాడుతున్నారా? కన్ఫ్యూజన్ లేదో ఒకటి మాట్లాడేశారండి. ఫైనల్ గా మీ డిసిజన్ ఏంటి? తండ్రే ముఖ్యం అనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి, ఆ అమ్మాయే ముఖ్యం అనుకుంటే ఈ తండ్రిని ఆస్తిని ఇంటిని మర్చిపోవాలి. ఫోన్లేండి, క్షమించి వదిలేయండి. నోరు మూసుకుని లోపలికెళ్ళు, ఇష్టం ఉంటే వాడే వస్తాడు. నువ్వేంటి, కారు రెడీ చేయి, బయటకు వెళ్ళాలి. అలాగే వెళ్ళండి నాన్నగారు, నాకు మాత్రం సిక్కు శరం లేదనుకుంటున్నారా? నేను చెప్తే విన్నారా? మా నాన్నగారు ఒప్పుకోరని పదండి వెళ్దాం. మీ ఇంటికి ఎల్లరికి వచ్చేస్తా. మీ పెళ్లిని యాక్సెప్ట్ చేస్తాడేమో, ఆ ముద్ర కథ చూసి వెళ్దాం అనుకున్నా. ఆ ముచ్చట ఎలాగో తీరలేదు కదా. ముచ్చట తీరని ఈ ముద్రష్టాన్ని నా కొంపకి తీసుకెళ్ళేం చేయను. ఇక ఏనాడైతే మీ నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుని తన కోడల్ని తీసుకెళ్ళడానికి నా ఇంటికి వస్తాడో ఆనాడే నా కూతురు నీ పెళ్ళామవుతుంది. ఇది అన్యాయం. ఇదే న్యాయం రామరా? ఇది దారుణం. నేను చెప్పేది వినండి. ఆ చెప్పేదో మీ నాన్నకి చెప్పవద్దు. బెస్ట్ ఆఫ్ లక్. మీ నాన్న రాక కోసం నా కూతురు 1000 కళ్ళతో నా గుమ్మ ముందు ఎదురు చూస్తుంటాడు. రామరా, నువ్వేంటి కనుచున్నారా? నేను చెప్పిన దానికి ఓకే అంటేనే నా కడుపు తొక్కండి. త్యాగరాజు, నిన్ను నమ్ముకున్న పాపానికి ప్రేమించిన అమ్మాయి దక్కకపోగా అమ్మ నాన్నలు కూడా దూరం అయ్యాను. నువ్వు నాకు అన్యాయం చేశావు. అంత మాట చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న అనాథను ఆ బాధంటో నాకు తెలుసు. నీకు అన్యాయం జరగనివ్వను. ఇప్పుడే మీ ఇంటికెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాను. జరిగిందంత చెప్తాను. అలాగే రండి బాబు గారు, రండి. మీకు శుభవార్త. ఎక్కడికి వెళ్ళావురా? తొందరపడేదే, నా అగాయత్యం చేసుకున్నావేమోనని భయపడ్డాను. అమ్మా, ఇందులో బాబుగారు తప్పేం లేదు. అసలు అమ్మాయి బాబుగారు భార్యే కాదు. కాదంటే ఎలా కుదురుతుంది? తాళి కట్టాక పెళ్ళామే అవుతుంది. నిజానికి కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉందిరా. మీరలా ఫీల్ అవుతారు ఎందుకు బాబు? మీరు అలా వెళ్ళగానే నాన్నగారు ఫీల్ అయ్యారు, అమ్మగారు డల్ అయ్యారు. అది చూసి నాన్నగారు తట్టుకోలేక కోడల్ని తీసుకొస్తాను. వెళ్ళారా? వెళ్ళేసేపోయింది. ఇంకో అరగంటలో వస్తాను. ఫోన్ కూడా చేశారు. అయితే సాజాగారికి ఇచ్చానండి. విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్. మీకు విజిటింగ్ కార్డు ఎవరు ఇచ్చారు సార్? అబ్బాయి గారు, మామగారు వెళ్తూ ఒకవేళ రాజాగారు మనసు పాచుకుంటే ఇదివ్వండి నాకు ఇచ్చారు సార్. అయినా మీరు ఎందుకు అవుతారు సార్ షాకు? మాకు 90 షాకులు ఉంటాయండి. అసలు మీరు ఎందుకు అవుతున్నారు సార్? మీరు మాట్లాడకండి సార్. అదిగా సార్, మీరు ఎందుకు షాక్ అవుతున్నారో మాకు తెలియాలి కదా. మీరు నన్ను ఇంత తొందరగా క్షమిస్తారు అనుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు ఇష్టాలని సుఖాలని తెలుసుకోలేకపోతే ఎన్ని కోట్లు సంపాదించి మాత్రం ఏం లాభం చెప్పండి? బాగా చెప్పారు. అందుకే ఆ తప్పును వెంటనే సరిదిద్దుకోవడానికే ఇలా వచ్చానమ్మా. పదండి, తొందరగా వెళ్ళి అబ్బాయిని ఆశీర్వదిద్దాం. అలాగే పదండి రామ్మా. రాజావారు, ఒక్క నిమిషం కారాపండి. రై, నా కూతురు కోటీశ్వరుడింటి కోడలుగా వెళుతోంది. నీకంటే ముందు పుట్టాను, నీకంటే ముందు కూతురికి పెళ్లి చేశాను, నీకంటే ముందే కూతుర్ని కాపురానికి పంపిస్తున్నాను. ఫస్ట్ బ్లడ్, కరెక్ట్ బ్లడ్. ఎస్. నాకు చాలా టెన్షన్ గా ఉంది. మై ఊనా,
రామ్మ మహాలక్ష్మి, నీ రాకతో ఈ ఇంటికే కొత్త కళొచ్చింది. నా బంగారు తండ్రి ఎక్కడా? ధైర్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు దాక్కుంటే ఎలా? రానన్నా రానన్నా. పులిబిడ్డవి, నువ్వెందుకు అనుకుతున్నావు? ధైర్యంగా నిలబడు. మిమ్మల్ని చూస్తే ఎవరికైనా వణుకొస్తుంది కదండి. ఊరుకోండి, సయాన తమ తండ్రి గారే ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత మీకు భయం ఎందుకు? అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయావు, రెస్ట్ తీసుకో. కోడలను లోపల తీసుకురా. అలాగేనండి, పదమ్మా. అల్లుడు గారు, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. రాత్రికే శోభనం. శోభనం ఈ రాత్రికేనా? మరి ఆ కాస్త శంక తీరిపోయింది అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి. కరెక్టే, అన్ని సెట్ అయిపోతాయి. నా బిడ్డ ఎంత అదృష్టవంతురాలు. అబ్బాయి గారికి శోభనం అయితే పుట్టోడు మెలికలు తిరుగుతున్నాడేంటి? ఇంతకీ ఈ శోభన గండాన్ని తప్పించుకోవడం ఎలా బాసు? నేను చూసుకుంటాను కదా అమ్మాయి. హూనా చాగో ఇప్పుడు. అవును, ఇందాక నుంచి అడగాలనుకుంటున్నాను, ఇతను ఎవరు బాబు? బాలు అని నా క్లోజ్ ఫ్రెండ్, ఈ పెళ్లి జరిగింది ఇతనికే. ఏంటి? అదే అదే, ఈ పెళ్లి జరిపించింది ఇతనే అంటున్నాడండి. అబ్బాయి గారి పెళ్లి చేసి నేనే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మా ఇంటికి మంచి కోడలు తెచ్చావు, ఏం కావాలో కోరుకో. సార్, మీరు అంటే అబ్బాయి గారి దగ్గర కార్ డ్రైవర్ గా ఉంటాను సార్. అలాగే కానీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ అబ్బాయి అమాయకుడు, ఎవరికి పెళ్ళైంది కూడా చెప్పలేకపోతున్నాడు. జాగ్రత్తగా చూసుకో. అన్ని నేను చూసుకుంటాను, నేనున్నదే అందుకు. మై హోనా సార్. ఏంటి అంకుల్ దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నా శోభనం గురించా? అవునల్లు గారు, ఎక్కడ జరిపిద్దామా అని. నాకు ఎక్కడైనా పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాను. హనీమూన్ ఫుల్ మూన్ లో అయితే? ఫుల్ మూనా? మీరెందుకు ఉలిక్కి పడ్డారు? ఆ హోటల్ మీకు తెలుసా? తెలుసు, ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. అంతే తెలుసా, ఇంకేమైనా తెలుసా? అంతే. మీరెందుకు కంగారు పడుతున్నారు? నా రేంజ్ కి హోటల్ సరిపోతుందా? నిజమే, మీ రేంజ్ కి ఏ ఫారిన్ లో జరిపించాలి. మూడు రాత్రులు మూడు దేశాల్లో చేసుకుంటాం. మూడేం కర్మమ్మా, 30 దేశాల్లో చేసుకోవచ్చు. కానీ ఏ దేశానికి వెళ్ళాలన్నా అల్లుడు గారికి పాస్పోర్ట్ ఉండాలిగా. పాస్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో? ఎయిర్పోర్ట్ లో టికెట్ ఇస్తారు, పాస్పోర్ట్ బొబ్బిల్ రాజా వారు ఇస్తారు. ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన స్వయంగా మీ నాన్నగారు కాబట్టి. అంకిల్, హనీమూన్ ఫారెన్ లో కాకుండా ఏ నర్సాపురంలో పిఠాపురంలో పెడితే బాగుంటుందేమో. నిజమే అల్లుడు, మీరు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో సరిగ్గా అక్కడికే తీసుకెళ్తాను. అంకిల్ ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. నాకు మాత్రం బాగా థ్రిల్ గా ఉంది. హలో హలో శోభనం, రాజా గారికి అయితే నువ్వేంటి వైట్ అండ్ వైట్ వేసుకుని స్ప్రే చేసుకుని చాలా థ్రిల్ గా ఉంది అంటున్నావు? వచ్చింది కాక ఏం మాట్లాడుతున్నావు? పోయి నీ పని చూసుకోపో. వెళ్తామండి సార్. అదేం తెలుడు గారు ఇంకా ఇక్కడే ఉన్నారు, ముహూర్తానికి టైం అయింది. నువ్వేంటి ఇక్కడ ఉన్నా? సిగ్గుపడుతుంటే నేను తీసుకెళ్తాను. రండి. వద్దత్తయ్య గారు, నాకు సిగ్గు. అదేంటండి, మీరు వెళ్ళండి. తీసుకెళ్తాను. రండి. వద్దత్తయ్య, మీరు అలా చేస్తే అసలు లోపలికి అబ్బా ప్లీజ్. ఏంట్రా ఇంకా ఇక్కడే నిలబడా, లోపలికెళ్ళు. సిగ్గుపడుతున్నట్టున్నాడండి. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఇతను వెళ్తాడమ్మా. ఏంటి, నీకేమైనా మతిపోయిందా? సిగ్గు లేకపోతే సరే, ఏ మాటలు రావి? ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నరికి పోకలు పెడతారు. ముందు లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఇంత మార్గం వేట్రా, నీకు ఇక్కడేం పని? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే అమ్మగారు, వెళ్ళు. అలాగే అమ్మ, అలాగే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది అది అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసావుగా, వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి రావాలో తెలీదా? వెళ్ళు. ఇడియట్.
ఈ రాత్రికి నీ మొహం ఎవరికి చూపెట్టుకు వెళ్ళు. అయ్యో ఏంటండి, ఏంటి దారుణం? ఏంటి ఏంటంటారేంటండి, బయట ఉండాల్సిన పుట్టడు లోపల ఉన్నాడు, లోపల ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు. చూసావా? చూశాను. మర్చిపో. అయ్యో మర్చిపోవాల్సిన విషయం అండి ఇది. మర్చిపోకపోతే ప్రాణగండం. ఎవరికి ప్రాణగండం అండి? నాకు. మొదటి రాత్రి శోభన గదిలోకి వెళ్తే పోతానంట. అయ్యో లోపల అమ్మాయి శీలం పోతండి. ఎక్కువ మాట్లాడే ఉంటే నీ ఉద్యోగం పోతే. పోతే పోయిందండి. ఎంత ఉద్యోగం? ఉద్యోగం కోసం అయ్యగారు ఉప్పు కారం తిని నాకు ద్రోహం చేయలేనండి. ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. అయ్యగారికి చెప్పాల్సిందే, చెప్పే తీరతాను. ఏంటండి అలా ఉన్నారు? నీకు నిజం చెప్పాలి. చెప్పండి. నేను నిజంగా రాజావారి కొడుకుని కాదు, ఎరుముక్కలు అమ్ముకునేవాడిని. బాబోయ్! ఏమైంది? 8 దాటి 2 నిమిషాలు అయిందండి. అయితే మా అమ్మ ముహూర్తం దాటకూడదని వార్నింగ్ ఇచ్చింది. మీ తలరాత్రి ఇలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలుగుతా? ఏమైంది అమ్మా? లోపల ఎవరున్నారో తెలుసండి? లోపల అమ్మగారు ఓడలు చూసి మురిసిపోవటం కాదండి, లోపల ఎవరున్నారో చూసుకోండి. బాబుగారు లోపల నుంచి మీరు వస్తున్నారండి? శోభన గదిలోంచి నేను రాకపోతే నా డ్రైవర్ వస్తాడా? అమ్మగారు ఈ పన్ను చూసుకో. అయ్య బాబాయ్ కొప్పలు మునిపోయి, బాబాయ్ కొప్పలు మునిపోయి. రండి 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 బాబాయ్. సార్ సార్ ఇలా రండి సార్, కొప్పలు మునిగిపోయినాయి సార్, ఇలా రండి సార్. ఏంట్రా పొద్దున్న ఏంట్రా పులికాక? దారుణం జరిగిపోయింది సార్. శుభమాని శోభనం జరిగితే దారుణం అంటావురా? శోభనం జరగటం కాదు సార్, లోపల ఉన్నారు చూసుకోండి సార్, చూసుకోండి సార్. ఎవరుంటారు? అల్లుడు గారు ఉన్నారు. తెరకి చూసారా? నువ్వు చూసావా? నేను చూశాను సార్. బాగా చూసావా? బాగా చూశాను సార్. మొత్తం చూసావా? రాత్రి అంతా. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలి పనులు చేసావుంటే జమీందారు గారి తుపాకుతో కాల్చి పారేస్తాను జాగ్రత్త. రాత్రేమో పుట్టాడు లోపలికి వెళ్ళాడు, పొద్దున్నే పొడుగోడు బయటకు వచ్చాడు. మొగుళ్ళు మారని చెప్తే రాజా గారికి గంతో కాల్చేస్తానంటాడండి తను. దీది పొద్దున్నే పుట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ని. మేము ప్యాసింజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్ ఇస్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో, రా కూర్చోరా. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సీఈఓ సోనిక్ సొల్యూషన్స్. ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంతండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు, అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఏం మాట్లాడుతావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా బర్త్ ఎందుకు కూర్చో? లే లే అడు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్క పా, పక్కరా. ఎందుకే అరుస్తావా? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి, అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే నా గురించి పరిచయం లేదు కదూ. ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్కా సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఈ నసగాలతో మనకేంటి అనవసరంగా? నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీటైమ్ వచ్చేవచ్చు. డాడీ నాకు కో కొని పెట్టలేదు. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదపంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు
తోట దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసులు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబు, నర్సీపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జెసి గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి. ఏంటి ఇంకా రాలేదు మరి? చూశారా ఆ అమ్మాయిని పలగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు ఈడు ఎదవన ఆవిడ తెలియదేంటి మారే. సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటప్పుడు షార్ప్గా ఆలోచించండి. ఒక నిమిషం. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు. అంటే మామగారు అనమాట. రండి సార్, రండి రండి, పెట్టిలేండి. రండి రండి రండి, చేయలేండి చేయలేండి. రండి రండి సార్, రండి సార్, రండి. కాదు తీయండి తీయండి, ప్యాసింజరా పోతరా? రండి, జరగమ్మా జరగా, కూర్చోండి. ఏం పర్వాలేదు, అంతా మన మంచికి. థ్యాంక్ యూ. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు, కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? ఇదిగో ఇతనే. దిస్ గాయ్. ఏయ్ గాయకి అనంటే గోప్ పగిలిపోతుంది నీకు. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి. షిట్ నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్సలాగినట్టు ఫీల్ అవుతారేంటండి? ఆ పెద్దని బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను కడతాను సార్. ప్లీజ్ అది కాదండి, పాపం పాపం అంటాడు. ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళో గొలుసులు అవుతాడు. హూఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు. దాగూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు. ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతారు కదా బయట. అదిగా సార్, ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చు కదా. ఇంత సాయంగా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరు మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం తాగుతుంది.
మొత్తం అయిపోగొట్టిన కిందికి సంగతి ప్లీజ్. అరే నువ్వు కదాగు శ్రావణి, నాకు తలెప్పిగా ఉంది, పడుకుంటా. బ్యాగ్ ఎక్కండి. పెద్దలేదు గెత్తలేదు ఉండమ్మా, పెద్ద పడుకుంటున్నాడు కదా, మీ బ్యాగ్ ఎక్కండి. ఆ బ్యాగ్ ఇలాండి. ఇట్స్ ఓకే. ఆ బ్యాగ్ ఏం చెప్తాను, నేను దాచి పెడతాను. లేదు పర్లేదు, ఉండి. ఆ బ్యాగ్ తగ్గింది పెట్టుకుని పడుకోండి. ఏంటంటే ఈ బాత్రూమ్ కానీ ఇంకా రాలేదు. అప్పుడు మొదలు పెట్టేశారా? మీ అందరికీ శుభవార్త, అమ్మాయి వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామి రా. పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చదువు గారు ఏం చెప్పారా, మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా? పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా? అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ గుర్తించండి రా. అలాగే రా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే? హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది. అందాల రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు. అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా? అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా? పోటీ నేను ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్ లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా? నువ్వే టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా. మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా? అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదో, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ వేసుకుని వస్తావా? రారా. ఏమండి, ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి, విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనా గోదావరి? విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళేకు. శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. గురుబాబు, రమణ, బుజ్జి కూర్చోండ్రా. ఎన్నికలు వచ్చేసి కూర్చోరా. లెట్టు ఎట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా? బిల్డప్ రా, బిల్డప్. అరే వెంకీ, నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లి సీజన్ కాదే. టికెట్ టికెట్ అడ్జస్ట్ అయింది వాడు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు ఏసీ. ఖాళీగా ఉందంట, వెళతావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కడిని ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే, వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి. ఒక్కటే కలిసింది. జాన్ గ్రీషమ్ నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. ఎలా వచ్చేసా? కంగారు పడకండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, వాడుతాను,
లెట్ అస్ స్టార్ట్. తెలుసా మనసా సా సరిగా మెన్ పదనిసే కమ్ ఆన్ మదే యోసే రే ఎవడరా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు. ఏంట్రా ఏడుగా వీడుగంట నా సంగతి నీకు తెలీదు నర్రి చేస్తా ఏ ఊరు మీది చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనస్తత్వాలు ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి. గజాల గారు ఆకలిస్తోంది కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం, నేను మేనేజ్ చేస్తాను కదా. ఓకే రేయ్ ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అన్నమాట. అమ్మాయి ముందు బిల్డప్ అబ్బే కాదండి నిజమే. బయటకు వెళ్ళి బట్ రాబో. ఏ పట్టుకున్నామంటారు? ఏదో తీసుకురావా బాగుంటుంది తింటా లేదని మొహన్ కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్రావయ్యా. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావు? 2 రూపాయలు కోట్ సార్. 2 రూపాయలు చేసేవా? సరే తీసుకోండి. లే ఏంట్రా గజలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాలు తుప్పి చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడతా నీకు? ఏ గీటి పంప కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్వేర్ కొంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడున్నావా? నీ ఏదో తెలుస్తా అంటే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాచి, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాడతా మనకేంటి సార్? వదిన శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిను. వదిన వెజిటేరియన్. వెంకి పొన్ను వదిన రా, తర్వాత మొత్తం తినేసామంటాం. కొత్త కడుగుతారేంటి రా, నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుండదు కదా. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. ఆ వెంకీ గారు దొరికాడరా? ఎలా భయ్యా? వాడు నా మేనగోళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది? వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు, ఫోన్ జాగ్రత్త దారా. సాడిస్ట్ మీద వాళ్ళారా, పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ అని కదరిచ్చావు అనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి. ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను. సరదా కోసం అతనితో ఆడుకోడేంటి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు తోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొట్టా బుగ్గల పూజ. నా మేనగోడు. నమస్కారం అండి. హాయ్. ఏ లేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన నీ ఫ్యాన్ అయిపోయింది, నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. మావయ్య ఇక్కడ. పూజ ఐ గాట్ ఇట్,
పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా ఇరు వెంకి, టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే. ఎనీవే, ఆర్ యు మ్యారీడ్? yes yes. వాట్, మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళి అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు. హౌ ఓల్డ్ ఆర్ యు? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది. ప్రేమ దేశమా, ప్రేమ సాగరమా? ప్రేమ సాగరం ఎక్కడ, ప్రేమ దేశం ఎక్కడ? మొన్న అబ్బాస్, వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా, ముస్తఫా, ప్రేమ అన్ని. ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్, వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజు గారు డైట్ ఫాలో అవుతాను. ఎంఎస్ రాజు గారా? మంతెన్ సత్యనారాయణ రాజు గారండి. ఆయన అన్ని పచ్చి తినమంటారండి. ఉదాహరణకి పచ్చి ఆకుకూరలు, పచ్చి కాయగూరలు, పచ్చి బాదం పప్పు, పచ్చి జీడిపప్పు, పచ్చి పెసరపప్పు, పచ్చి కందిపప్పు, పచ్చి శనగపప్పు, ఇలా అన్ని పచ్చి తినమంటారండి. అవునా అండి? నంబర్ టూ టైంకి తినేయాలి. ఈ టైంకి దంచిన డ్రై ఫ్రూట్స్ సప్రించాలి. ఎక్కడున్నా ఇది మాత్రం మిస్ అవునండి. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు. అంటే మీలాగన్నమాట, రైట్? మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ. మాట్లాడింది చాలు, అంకుల్ కోపడతారు. అలాగే ఓకే వెంకీ, సీ యు లేటర్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్. పిలిచారా? లేదే. ఓ, పిలిచినట్టు అనిపిస్తేను సారీ, బాయ్ బాయ్. అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని, నీలో సంభవిస్తున్న ఈ పెనుమార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పను జవరాలా. మా తెలిసిపోయిందిలే, నీ డ్రీమ్ గర్ల్ పూజ కదూ. రిలీజ్ అయింది 26, 27, 28. పచ్చి బాదం పప్పు, పచ్చి కూరగాయలు, నంబర్ టూ కికి, టైంకి తినేయాలి. నా లైఫ్ లో ఎప్పుడు నవ్వలేదు. అందుకే మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇంకా ఇలాంటివి చాలా చూపిస్తారు. తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని, నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి. నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది, దవడ కండరం బిగుసుకుంది, వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన. సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. ఏం లేదు వెంకీ, మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసావు? ఏం చేశాడో మాకు తెలుసుపోయా? గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే. సార్ మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పు వెంకీ. పర్లేదు, మనోళ్ళేగా. అది ఫ్యామిలీ మ్యాటర్. ఫ్యామిలీ మ్యాటర్ అంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళినట్టుంది. విల్ యూ కీప్ క్వైట్? కాసేపు మమ్మల్ని మాట్లాడుకొని ఇస్తారా? వెళ్ళండి. గాల్లో తేలినట్టు చెప్పు వెంకీ. అది యాక్చువల్గా can I show some magic? అరే మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. ఆతడు ఏదో గిన్నె కొళ్ళ నువ్వు మమ్మీ ఉండొచ్చు మన ఫ్యామిలీగా. సరే చెప్పు. అది మరి నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే, పాట కూడా పాడాను. అది మరి ఎవరో కాదు, మీ మేనకోడలు పూజ. సార్ మీరు అలా కోపడకండి, చెప్పేది ప్రశాంతంగా వినండి. ఏంటి ప్రశాంతంగా వినేది? నా మేనకోడలు నీ డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు. అలా ఫిక్స్ అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ప్రసాద్ గారు. నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తన నా డ్రీమ్ గర్ల్ అని తెలిసిపోయింది, కానీ మనసులోనే దాచుకున్నాను. ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను. అది మాతోటే ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను. ప్రేమంటే ఇదేరా, నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది. రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ల మాటలకు అర్థాలు వెర్లే అని అర్థం అవుతుంది. ఓ డాడ్, నెగటివ్ ఆలోచించకు. వెంకీ ఇస్ ఎ నైస్ గై, తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది.
బాలవాక్ బ్రహ్మవాక్ అంటారు. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను. పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఉందయ్యా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై చైల్డ్. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తానంటారు. అయ్యా చూడు, బక్రా నంబర్ టూ. Today is the most memorable day in my life, Sheikh Raj. Me too. And your chain, so stylish. Can you dance? Oh sure, single leg dance. Oh, that one is single leg. That is my specialty. Cool. I can do classical. Amazing. Yeah. You want to see? See you. Bye bye. Bye. ఏంటి భయ ఇది? నీ మేనకోడలు వెంకిని ఇష్టపడుతుందన్నావు, మరి ఇంతలో ఆ శేఖర్ రాజుతో ఇక ఇక్కలు పక్కపక్కలు ఏంటి? ఏంటోరా, అదే నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది భయ్య, 100 కోట్లు ఆస్తున్న అమ్మాయి ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ కి వెంకి మ్యాచ్ కాడని మనసు మార్చుకుని ఉంటుంది. అంతేకాదు, ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తన కాబోయే వాడు శేఖర్ రాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా. అదంతా కాదురా, వెంకి చాలా సెన్సిటివ్. ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్లకు డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా. హాయ్ బ్రో, వాట్స్ అప్? ఏమైంది, ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు? ఏమీ లేదు బాబు. నో, నా దగ్గర ఏదో దాస్తున్నావు. టెల్ మీ, వాట్స్ దట్? మీ కజిన్ పూజ బాగా స్థితి మంత్రాలంట కదా. స్థితి మంత్రం నాకు అర్థం కావట్లేదు. చాలా రిచ్ అంట కదా. ఓ, దట్ మ్యాటర్స్. Bro, love ki rich poor ek correct combination. For example, Titanic cinema lo Kate Winslet very rich girl and DiCaprio he's a poor guy but nice guy like you. Aa cinema enta success ayindo nee love kuda anta success avutundi. Nu cheppedi baane undi babu, kani pra Sheikh Raj competition lo kochesadu, vaade em style ga unnadu. That crazy bug. Vaadu personal ikkada, nee personal ikkada. You are a macho man. Kani నీ హెయిర్ స్టైల్, యువర్ బాడీ లాంగ్వేజ్, నీ డ్రెస్సింగ్స్, ఇవన్నీ చేంజ్ అవ్వాలి. ఏం సరిది? కేరళ ఆయిల్. మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా? పనులు చేయ కానీ పంచులు మాత్రం వేస్తావు, ఒకసారి పట్టుకో. అయ్యా బాబోయ్, ఎవడన్నా పొరపాటును పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. సరే సర్లే పదా, ఆ చెప్పులది. ఇవి నా చెప్పులు, మీకు సరిపోవు. నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవడానికి కాదు, ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని. పదా ఎవరు రాదే, నేను బాగా చేస్తాను మమ్మల్ని. అడ్డమైన పిల్లలని ఎండ చేరుండయి. మళ్ళీ చేస్తాను, లేదు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు. నీ అబ్బ యదో పిల్లి సచ్చినది దీని. తెలిసిన తెలిపోతా ఉంటే వెంటారా. నిద్రపోలేకుండా ఈ టైంలో అర్ధార్థ పుట్టి ఫోన్ లేంట్రా? ఏం లేదు భయ్య, నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు, చెంబులు తప్పేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి. ఏదో దరిద్ర పుట్టుకల కనుక. ఏంటి గురువు గారు, పడుకొని ఒకనా డిస్టర్బ్ చేస్తారు. నువ్వు ఫోన్ పెట్టారా? స్వరూప్ నేనండి. ఒకసారి చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం, రెడీ హ్యాండెడ్ గా పట్టించాలి. పదా. అలాగే. రామానుజం, చెప్పే జాగ్రత్తగా విను. చెప్పండి గురుజీ. ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి. ఓకే, చలో చలో. నువ్వు
ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా? మొత్తం వినారా? ఏమన్నా బావా? మీ వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు. ఆ పెద్ద కుక్కలను వదిలితే పారలేదు. చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు. ఆ చిన్నదుందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్. దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏంటిది? మనిషి నచ్చితే వదిలేస్తుంది, నచ్చపోతే కరిచేస్తుంది. కరిచే కుక్క అరవదంటారు కదా, ఇది కరిచే కుక్క అస్సలు అరవదు. అమ్మా దాన్ని వదిలేడు. అమ్మో మీరు అట్టలేండి ఇట్టేస్తా. అమ్మో అయ్యో బాబు అయ్యో, నేను ఎట్టి తడి చూస్తుందండి. అయ్యో అమ్మో అయ్యో అమ్మా. ఇప్పుడు నువ్వు బయటకు ఎలా వస్తా చూస్తా. ప్రసాద్ గారి వచ్చింది ఎలా వస్తారా వదిలితే రావడానికి? కళ్ళు కనపడి కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. ముందు వెళ్ళిపోండి. అది అది ఇక్కడ పడి ఉంటుందిలే. పూజా 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 లాగుతామండి. రూమ్ కాదు, తన రోజుకో రూమ్ లో మారుస్తున్నారు. చెంకల్ రాయడు. ఎవరది బొమ్మాలి? బొమ్మాలి నిన్ను వదలా వీడ బొమ్మాలి నిద్రంతో పాడు చేసినాడు. రే పూజ బొమ్మాలి రే లేరా. ఏంటి నానా? తాతయ్య రూమ్ లోకి పోయి పడుకోపో. తాతయ్య గురుకు పెడతాడు, నాకు నిద్ర పడదు. నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు. అంతేమండి మాట్లాడకుండా పో. కొడతామండి, పోతున్నాను కదా. నేను కొట్టడం ఏందిరా, మందేమన్నా ఎక్కువైనదా? ప్రశాంతంగా నిద్రపోనాడు. ఎందుకుంటామే కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోట్టుకుంటా? సరే ముందు పూజ ఎక్కడ ఉందో కనిపెట్టాలి. నోటెళ్ళు నేను వెళ్తా. పూజ ఈ పొట్టోడికి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కాదు, మళ్ళీ మొక్కి దెబ్బ అయిపోతాడు. పిలిచి పోస్తే బెటర్. పూజ ఎవరు వచ్చినట్టు? అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో అంటే పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాం. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి? ఇదే కప్పండి బాబు. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది సార్? ఏం సరే ముందు లేకుంటే మీరు ఎనగలుగుతారు ఏంటండి? సీసా పెంకులు సరే చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టుంది. రెండు రెండు కొన్ని కూర్చోండి. మీరు నా కోసం ఇది తెలుపు చేస్తుంటే మీకెందుకు సరే ఇలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఏం మాట్లాడినవి? మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడ్చొచ్చి గొంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, సరే తాగేస్తాను. వెళ్దాం పదవ, ఇంట్లోకి వెళ్దాంరా, వెళ్దాం పదవయ్యా. నాకే చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్. అయినా చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీదకి ఎందుకు వెళ్ళారండి? కర్మకాయలు వెళ్ళనే వెళ్ళు. చెప్పి కాల్ తీసొస్తే తెలుస్తుంది. మొహం మీద ఆ దెబ్బలేంటండి? ఏం ఎర్రనట్టు మాట్లాడతావంటే? ఇంకా దెబ్బల గురించి నాకేం తెలియదండి. రాత్రి వేణీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను. వేణీళ్ళు కదయా నాటు సారా. అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం
పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద చేసుకుంటే ఊరంతా ఎనపడాలి అరిపేంటయ్యా ఎవడ నింటే అదొకటి ఏం జరు సార్ ఏంటి